బిడ్డ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. ఏ సీజన్ లో అయినా కూడా పంట నష్టం జరుగుతే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్న చేతుల్లోనూ మళ్ళీ ఆ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఆ రైతన్న చేతుల్లో పెడితే ఆ రైతన్న తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతాడు అని చెప్పి ఇన్పుట్ సబ్సిడీ చరిత్రలోనే ఎప్పుడూ కూడా జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లోనే ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తున్న ప్రభుత్వం కూడా మీ బిడ్డదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా. ఈసారి కూడా అదే పద్ధతిలో ఎక్కడా కూడా ఆలస్యం లేకుండా రైతన్న ఇబ్బంది పడకూడదు అని చెప్పి క్రమం తప్పకుండా ఈ సంవత్సరం మొన్న మార్చిలోనూ ఏప్రిల్లోనూ మే నెలల్లోనూ కురిసిన భారీ వర్షాలకు పంటను నష్టపోయిన 51,000 మంది రైతన్నల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా మరో 54 కోట్ల రూపాయలు నేరుగా జమ చేయనున్నాము ఇన్పుట్ సబ్సిడీగా. ఇదే రోజే గత 4 సంవత్సరాలుగా 22,70,000 మంది రైతన్నల కుటుంబాలకు ఏ సీజన్ లో నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోగానే ఆ రైతన్నలను ఆదుకుంటూ ఇన్పుట్ సబ్సిడీ రూపాన అక్షరాల 1,965 కోట్ల రూపాయలు నేరుగా రైతన్నల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. మనం అధికారంలోకి వచ్చి కేవలం 4 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. ఈ 4 సంవత్సరాలలో వ్యవసాయ రంగంలో రైతులకు అండగా నిలబడుతూ రైతులకు దన్నుగా నిలబడుతూ విప్లవాత్మిక మార్పులు వ్యవసాయ రంగంలోకి తీసుకొని రావడం జరిగింది. మనం తీసుకొచ్చిన విప్లవాత్మిక మార్పుల్లో ఒక గొప్ప మార్పు రైతన్నలకు ప్రతి గ్రామంలోనూ తన దగ్గరే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం ఇటువంటి ఆలోచనైనా ఆయనకు తట్టిందే అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. అసలు రైతు భరోసా కేంద్రాలే అప్పట్లో లేనే లేవు, ఆ ఊసే లేదు. అదే మనందరి ప్రభుత్వంలో గ్రామ స్థాయిలో ప్రతి రైతన్నను ఆదుకునేందుకు తోడుగా నిలబడేందుకు గ్రామ స్థాయిలోనే విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతన్నకు తోడుగా ఉంటూ రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ అక్షరాల 10,778 రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశాం. అన్నదాతకు నిరంతరంగా తోడుగా ఉంటూ అండగా ఉంటూ రైతన్నతో పాటు కలిసి అడుగులు వేస్తా ఉన్నాం. దేవుడి కరుణ, రైతన్నల కష్టం, రైతుల పట్ల మీ బిడ్డ ప్రభుత్వం చూపిస్తా ఉన్న ప్రేమ, వీటి అన్నిటినీ కూడా ఒక్క చోటుకు తీసుకొస్తే దేవుడి దయతో రాష్ట్రంలో దిగుబడి పెరిగింది. 2014 నుంచి 2019 మధ్యకాలంలో గమనించినట్లయితే ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి అప్పట్లో ఏటా 153 లక్షల టన్నులు